నమస్తే. కాబ్రేష్ చూస్తే అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బౌద్ధ భిక్షువులు పుణ్యవచనాలు చదువుతుండగా తొలి ఇటుకొని పేర్చారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళిగా ఏపీ సర్కార్ 20 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు నందనవనం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంబేద్కర్ స్వగ్రామం మావు నుంచి పార్లమెంట్ నుంచి మట్టిని సేకరించి ఈ స్మృతి వనంలో నిక్షిప్తం చేశారు. దేశంలోనే ప్రపంచంలోనే అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. అరుదైన అవకాశం, 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఆ సందర్భంలో 125 అడుగులు ఎత్తైన విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కొత్త రాజధాని అమరావతిలో పెట్టుకుంటున్నాం. ఇది మనందరి అదృష్టం, మన పూర్వ జన్మ సుకృతం. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీరు, దీనికి సాక్షులైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మన మీటింగ్ అక్కడుంది, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మాత్రం ఒక్క నిమిషం, ఒక పవిత్రమైన స్థలం కాబట్టి ఒక్క నిమిషం మీ అందరితో మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడాను. చాలా సంతోషం. మీ అందరికీ మరొక్కసారి అభినందనలు. మనందరం కూడా ధన్యజీవులం. ఎందుకంటే 125 అడుగుల విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం, అది ఈ రోజు పెట్టుకోవడం, అందులో మనందరం భాగస్వాములు కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ మెయిన్ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటారని తెలియజేసుకుంటూ